రాయకల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి నుండి రాజకీయాలకు అతీతంగా రాయకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 1964 సంవత్సరంలో సర్వే నెంబర్ 51 52 మూడు ఎకరాల 6 గుంటల భూమి దాతల సహాయంతో దానం చేస్తున్నారని, ఇట్టి భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిపై తగు చర్యలు తీసుకోరని, భూమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందేలా చర్యలు తీసుకోరని వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. వీళ్ళు ఎప్పుడో వదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఈ బస్సు నర్స్ అయిన వాడు ఒక్కడి ఇది కొట్లాడుకుంటున్నాడు. బస్సు నర్స్ అయిన కొడుకు హక్కు ఉన్నప్పటికీ కూడా సపోజ్ కొడుకును కూడా పార్టీ చేయదలుచుకున్నట్టయితే మళ్ళీ మాట్లాడుతుంది. ప్రింటర్లు వెళ్ళినట్టు అంతా మీరే నా కథ. ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం కొనసాగుతున్నదో దాన్ని నిలువరింపచేయడానికి రాజకీయాలకు అతీతంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయకల్ పరిరక్షణ కమిటీగా రూపొంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వాస్తవంగా ఆనాడు 1964 పూర్తి రాయకల్ కేవలం గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి పరిస్థితుల్లో పరిసర గ్రామాలకు వైద్య సదుపాయం కల్పింపచేయబడటానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పడానికి కావలసినటువంటి స్థలం ఇవాళ సర్వే నెంబర్ 51 52లో 3 ఎకరాల 6 గుంటలు మన గ్రామ పెద్దలందరూ కూడా కలిసి దాతలందరి సహకారంతో మరి ఆ స్థలాన్ని సేకరించి గ్రామ పంచాయతీకి విరాళంగా ఇవ్వడం జరిగింది. సో దట్ అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాలనేటువంటి ఒక భావనతో సరే అప్పుడే 1974 ప్రాంతంలోనే కొంత ఈ భూ కబ్జాదారులు ఏదైతే ఉందో దీన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచన ప్రయత్నం తెర మీదకి రావటం అప్పుడు అందులో భాగంగా బెజ్జంకి లింబాద్రి అనే వారు ఏదైతే ఉన్నదో ఆయన అందులో కొంత భాగాన్ని 64 పూర్వం కొనుగోలు చేసినట్టు ఒక రిజిస్టర్ సేల్ ది డాక్యుమెంట్ను క్రియేట్ చేసుకొని అప్పుడు సివిల్ కోర్టులో తగాదా కొనసాగితే చివరికి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయస్థానం ఏదైతే ఉందో ప్రభుత్వానికి అనుకూలంగా అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పుటకు గ్రామస్తులందరూ విరాళంగా సేకరించి దాని స్థలాన్ని ఏదైతే ఉందో మరి అప్పగించడం జరిగింది. మీరు ఏదైతే 1974లో రిజిస్టర్ సేల్ డీడే ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టు మీరు తెర మీద తీసుకొస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా దానపత్రం చేసి 1964లో మచ్ బిఫోర్ యువర్ సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పని తీర్పు ఇవ్వడంతో అప్పుడు కొంత ఈ భూ ఆక్రమణకు తెరదించినట్టు అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏదైతే ఉందో మళ్ళీ ప్రయత్నాలు కొనసాగటం వల్ల లింబాద్రి బెజ్జారపు లింబాద్రి అనే అతడు ఇలా మున్సిపల్ అధికారులతో కొల్యుడై తప్పుడు సమాచారంతో ఇలా మున్సిపల్ అనుమతులు కూడా పొందడం జరిగింది నిర్మాణానికి సంబంధించి. సరే అప్పుడే ఈ పరిరక్షక కమిటీ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిరక్షణ కమిటీ తెర మీదకి వచ్చి ఆ అనుమతులను రద్దు చేసే విధంగా అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు కూడా అప్పుడు ఏదైతే స్పందించి వెంటనే ప్రత్యేక అధికారి ఎడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్తో విచారణ తెప్పించి ఆ అనుమతులన్నీ రద్దు చేయించి దాని బాధ్యులైనటువంటి అధికారులపై కూడా చర్య తీసుకోవడం జరిగింది. సరే అది కొంతమేరకు ఉపశమనం కలిగించినా కానీ మళ్ళీ భూ ఆక్రమణదారుల యొక్క ప్రయత్నం
సాగటం దురుసక్రమం చెప్పండి. వీళ్ళ అందులో భాగంగానే అంటే వాస్తవంగా ఈ పల్సు నర్సయ్య అనే అతడు 21 గుంటలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం జరిగిందో, దాన్ని ఆయన వారసులు ఏదైతుందో దాన్ని తిరిగి ఆక్రమించుకునే విధంగా ఆ పల్సు నర్సయ్యకు వాస్తవంగా 3 కొడుకులు. 3 కొడుకులు అయితే అందులో నుండి 2 కొడుకులు ఏదైతుందో, అంటే చాలా కాలం క్రితమే వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు తరలిపోవటం, ఈ పల్సు భూమయ్య పల్సు రాజన్న స్థానికంగా రాయకల్లో కేవలం ఒక పల్సు నర్సయ్య మాత్రమే నివాసితమై ఉండడంతో ఈ పల్సు నర్సయ్య ఇంకా అతని సహచరుడు ఈ తోట లక్ష్యం వాళ్ళు కలిసి కొంత ఈ భూ ఆక్రమణకు ప్రయత్నం కొనసాగింపజేయడం జరిగింది. సమ అల్టిమేట్ ఇప్పుడు ఏమైపోయిందంటే చివరికి ఈ పల్సు నర్సయ్యని కూడా పక్కకు తప్పించేసి ఆ పల్సు భూమయ్య పల్సు రాజన్న ఎవరైతే ఉపాధి నిమిత్తం ఇతర గ్రామాల్లో కూడా జరిగిందో వాళ్ళు మళ్ళీ తెర మీదకి వచ్చారు. వాళ్ళు తెర మీదకి వచ్చేసి అన్నీగా తప్పుడు పత్రాలు సృష్టి. ఆశ్చర్యం ఏంటంటే 3 వారసులుంటే 2 వారసుల పేరంటే వారసత్వపు ధృవీకరణ ఎంఆర్ఓ జారీ చేసినట్టు పత్రాలు సృష్టించారు. వాస్తవంగా 3 కొడుకులు ఉంటే 3 వారసులే. 3 కొడుకులు కాకుండా 2 కొడుకులనే వారసులు చూపెట్టేసి ఆ 2 పేర్లట వారసత్వం ధృవీకరణ కల్పించట, మళ్ళీ ఆ రిజిస్టర్ సీల్డ్ డాక్యుమెంట్లో కూడా ఏదైతున్నదో వాస్తవంగా ఎవరి పేరట్టయితే ఓనర్షిప్ కల్పించడం జరుగుతుందో అతనికే పరిమితం కాకుండా ఇంకా అతని వారసులు కూడా అందులో యాడ్ అయ్యే విధంగా సవరిస్తారు కూడా ఇందులో ఫుల్లుడు కావడం జరిగింది. అంటే కేవలం రెవెన్యూ అధికారులకే పరిమితం కాకుండా రెవెన్యూ అధికారులతో పాటుగా సవరిస్తారు కూడా ఇందులో ఫుల్లుడై ఈ ఫిక్షస్ డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేయటం లోపల అందరూ కూడా ఇందులో పాత్రదారులు కావడం జరిగింది. వాళ్ళ ధరణిలో ఏదైతుందో ఫార్చునేట్లీ రెవెన్యూ అధికారులు ఇదంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండటంతో ఈ మొత్తం ఎంటైర్ పీస్ ఆఫ్ ల్యాండ్ 3 ఎకరాలు 6 గుంటలు ధరణిలో 51 కానీ 50 కూడా ఏదైతున్నదో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి ఒక భూమికినే నమోదు చేసింది. ఎక్కడ కూడా వేరే ఇతర ఎవ్వరి పేరు నడుపుని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ధరణి అనేది ఏదైతుందో మనకు అల్టిమేట్ ఓనర్షిప్ మనకు రుజువు చేసేది కాబట్టి అందులో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఇందులో ఏ 4 సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగిందో ఈ 4 సర్టిఫికెట్స్ సంబంధించి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే అసలు ఆ 4 సర్టిఫికెట్స్ సంబంధించిన ఫైల్స్ కూడా ఇది ఒరిజినల్గా జారీ చేసినవి కాదు, ఇక్కడ అందుబాటులో లేవని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది. ఏ 4 సర్టిఫికెట్ జారీ చేయడం జరిగిందో ఆ 4 సర్టిఫికెట్ సంబంధించి కూడా ఈ విషయంలో మీకు తెలియజేయనది ఏమనగా, మీరు తెలిపిన ఈ కార్యాలయ ఫైల్ నెంబర్ B/1570/2013 D/44/2013 అనేది 4కి సంబంధించినది కాదు. అట్లీస్ట్ ఇట్ డజంట్ పర్టైన్స్ టు 4. అంత క్లారిటీతో కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా రికార్డులన్నీ క్రియేట్ చేయడం జరిగింది చెప్పంటే ఇంకా ఇంకొక చివరిగా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఒక డెత్ సర్టిఫికెట్, మరి తప్పు చేసేటోడు కూడా కొంచెం తెలివి ఉండాలి, అదే ఆశ్చర్యం. తప్పు చేసేటోడు కూడా తెలివి ఉండాలి, దొంగ కూడా తెలివి ఉంటుంది, మరి అక్కడ తెలివి లేక దొంగతనం చేస్తే గిట్లే ఉంటుంది. 1988లో ఏదైతుందో ఇది మరణ ధృవీకరణ పత్రమే. 1988 మళ్ళీ ఈ పల్సు నర్సయ్య చనిపోయినట్టు ఏదైతుందో 16/6/1988 చనిపోయినట్టు నమోదు చేపట్టే తేదీ, చనిపోయిన డేట్ 10/8/1988. అంటే చూడండి ఆ కాలం లోపల ఏదైతే ఆ రోజుల లోపలనే డెస్క్ ఇంటర్వ్యూ ఇచ్చిందంటే మీ రాయకల్ల ఎంత తెలియగలరు చూడు. 6 రోజులని ఇప్పుడు ఇస్తలేదు 6 రోజులకు. అది ఇక్కడ మీరు కొద్ది ఇఫ్ యూ కమ్ క్లోజ్ ఈ ప్రొఫార్మ ఏదైతుందో 1999లో జారీ చేయబడ్డాయి. 19 ప్రొఫార్మ డెత్ అక్కర్డ్ ఇన్ 1988, డెత్ సర్టిఫికెట్ ఇష్యూడ్ ఇన్ 1988, ప్రొఫార్మా ఈజ్ ఆఫ్ 1999, ప్రొఫార్మా ఈజ్ ఆఫ్ 1999, డెత్ ఇష్యూడ్ ఇన్ 1988. దీన్ని బట్టే మనం ఊహించవచ్చు
ఇలా భూ ఆక్రమణదారులు ఎంతకు వాళ్ళ నియమనాలు తెలుసులే నాకు. అందుకే మేము అల్టిమేట్ కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే ఇందులో బోత్ సివిల్ అండ్ క్రిమినల్ నేచర్ అఫెన్సెస్ ఇన్వాల్వ్, ఇందులో బోత్ సివిల్ అండ్ క్రిమినల్ నేచర్ అఫెన్సెస్ ఇన్వాల్వ్. ఒకటి రికార్డులు తారుమారే కానీ వీళ్ళ రెవెన్యూ అధికారులు ఏదైతే ఉందో వాళ్ళ విధి నిర్వహణలో బాధ్యత రాహిత్యం, వాళ్ళ బాధ్యత రాహిత్యంగా ఏ హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా అమలు చేయవలసిన వారసత్వ ధృవీకరణ, హిందూ వారసత్వ చట్టానికి సంబంధం లేకుండా ఏకపక్షంగా సిద్ధం చేసినట్టు, ఒకవేళ అవి నిజంగానే ఎంఆర్ఓ కార్యాలయం నుండి జారీ చేయబడినట్టయితే స్టిల్ ఐ డౌట్, అది ఎంఆర్ఓ కార్యాలయంకి జారీ చేయబడింది కూడా స్టిల్ ఐ డౌట్, అది కూడా ఈ మరణ ధృవీకరణ పత్రం లాగా ఫిక్షియస్ డాక్యుమెంట్ అయ్యి ఉంటుందని చెప్పాను, ఇప్పటికీ భావిస్తామని చెప్పి అదే కనుక మేము అదే చెప్పాను. ఇందులో సివిల్ నేచర్తో పాటు క్రిమినల్ నేచర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది, కాబట్టి ఇది కేవలం శాఖాపరమైనటువంటి విచారణకు సరిపోదు